కరివేపాకు. రోజు మనం తినే ఆహారంలో కరివేపాకు ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాన్ని మనం తినము, తీసి పక్కన పడవేస్తాం. దాని సువాసన అందరూ ఇష్టపడతారు, కానీ తినటానికి ఇష్టపడరు. అసలు కరివేపాకులో ఎన్నో అద్భుత ఔషధాల శక్తి దాగి ఉంది. మరి అవి ఏంటో ఈరోజు మీకు చెప్పబోతున్నాం. కరివేపాకు చెట్లు మనం చూస్తూనే ఉంటాం, మన ఇంట్లోనో పక్కింట్లోనో చూస్తూ ఉంటాం. అసలు కరివేపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే ఔషధ భాండాగారం మన ఇంట్లో ఉన్నట్టే. కరివేపాకు చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అవి ఏంటో తెలుసుకోవాలి. నిత్యం ఉరుకులు పరుగులు తీస్తూ మన ఆరోగ్యంని నిర్లక్ష్యం చేస్తూ మన పిల్లల ఆరోగ్యం కూడా పాడు చేస్తున్నాం. ఇక నుండైనా కొంచెం శ్రద్ధ పెట్టి మనం తినే ఆహారం పట్ల నిర్లక్ష్యం వదిలి మంచి ఆహారాన్ని తింటూ మన పిల్లలకు తినిపిస్తూ ఆరోగ్యంగా జీవిద్దాం. ఇంకెందుకు ఆలస్యం? కరివేపాకు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం. కరివేపాకులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పిండి పదార్థాలు, అనేక పోషక పదార్థాలున్నాయి. పిల్లల ఎదుగుదలకు, ఎముకల పెరుగుదలకు మరియు కంటికి కంటి చూపు మెరుగుపరచడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. కరివేపాకులో విటమిన్ ఏ, బిసి మరియు ఈలు కలిగి ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ మధ్య కాలం వారిలో చిన్న వయసు నుండే చక్కెర వ్యాధి వస్తూ ఉంది. అలాంటి వారు కరివేపాకు తినడం వల్ల చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. అజీర్తి సమస్యకు ఒక కప్పు వేడి పాలలో ఒక స్పూన్ కరివేపాకు పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి కలిపి తీసుకుంటూ ఉంటే అజీర్తి మాయమవుతుంది. కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు కరివేపాకు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు రెమ్మలు వేసి మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని జుట్టు కుదుళ్లకు బాగా మర్దనా చేస్తూ ఉంటే వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పెరిగి తెల్ల వెంట్రుకల సమస్య తగ్గి వెంట్రుకలు ఊడడం తగ్గుతుంది మరియు తలపోటు సమస్య కూడా నివారించబడుతుంది. ఒంట్లో వేడికి, సెగ్గడ్డలకి పెరుగును చిలికి మజ్జిగ చేసి కరివేపాకు పొడి కొద్దిగా, అల్లం కొద్దిగా, ఉప్పు కలిపి తాగుతూ ఉంటే అధిక వేడి తగ్గి జీర్ణక్రియ పెరుగుతుంది. ఎండ తీవ్రత వల్ల వచ్చే సెగ్గడ్డలను తగ్గిస్తుంది. కిడ్నీలు రాళ్లకు కరివేపాకు కషాయం. కరివేపాకు వేర్లు తెచ్చి శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి బాగా మరిగించి దించి చల్లార్చి ప్రతిరోజు 30 ml సేవిస్తే కిడ్నీలు రాళ్ళు కరిగిపోతాయి. చాలామందికి చెమట ఎక్కువగా పడుతుంది. అలాంటి వారు కరివేపాకును తినటం వల్ల ఫలితం కనిపిస్తుంది. కరివేపాకు తినడం వల్ల మెదడుకు కాల్షియం సరఫరా చేసి మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. గర్భం దాల్చిన స్త్రీలకు వాంతులు, వికారాలు ఉంటాయి. అలాంటి స్త్రీలు ఉదయం పరగడుపున 4 కరివేపాకులు తింటే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. కరివేపాకు రసం 2 స్పూన్లు, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం రోజు పరగడుపున తాకితే బద్ధకం తగ్గి చురుకుగా తయారవుతారు. మూత్ర సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. కరివేపాకును నమిలి రసం మింగడం ద్వారా అందులో ఉండే ఫినాల్స్ క్యాన్సర్ కణాలతో పోరాడి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. మన పక్కింట్లో వారో లేక మన ఇంట్లో వారో కరివేపాకు తిరగమాత వేస్తే చాలు, దాని సువాసనకు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఆకలి లేని వారికి కూడా ఆకలి కలిగిస్తుంది. అసలు కరివేపాకు లేని కూరలు లేవు. ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో కూరగాయ కూరల్లోనో, పప్పుల్లోనో, సాంబార్లోనో, పులుసుల్లోనో, కారంగానో ప్రతిరోజు వాడుకుని తింటూనే ఉంటాము. మరి ఇన్ని గొప్ప ఔషధాలు మన పెరటిలో పెట్టుకొని ఎక్కడెక్కడో ఉన్న ఇంగ్లీష్ మందులకు పరుగులు తీస్తూ వాటికి అలవాటు పడిపోయాం. మన ముత్తాతలు వాళ్ల పిల్లలకి, మన తల్లిదండ్రులు మనకి, మనం మన పిల్లలకి ఇటువంటి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించే ఈ సంపదను వాళ్లకు వివరించండి. తెలియని వారికి తెలియపరచండి. వారికి మనం ఇచ్చేది ఆస్తిపాస్తులనే కాదు, ఆరోగ్యాన్ని కూడా. ఆరోగ్యం ఉంటేనే ఏవైనా అనుభవించగలం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. అంతేకాదు, ఈ మధ్య కాలంలో ఉబకాయంతో బాధపడే వారికి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు 10 కరివేపాకులను పరగడుపున తింటూ ఉంటే అధిక బరువు తగ్గిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.